కంపులు ఎవడ కనపట్టలేదు. ఏంట్రా దర్జాగా సోఫాలో కూర్చున్నావు? ఈ సోఫాలో కూర్చోనే కదండి. కూర్చోవచ్చు, నీళ్ళు అంటాడు కాదు. మరి ఇందుకు నువ్వెవరు? ఆ తర్వాత చెప్తాను. మీరు వంట గదిలోకి వెళ్తానంటున్నారు, ఒక కప్పు కాఫీ పెట్టరండి. వద్దులేండి, ఫ్లవర్ వాజ్ పగిలిపోద్ది. నా పేరు అప్పులు అప్పారా. అప్పులు తీసుకునే టైప్ కాదండి, అప్పులు ఇచ్చే టైప్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇంటి ఓనర్ గారికి వస్తాం అంటే 5 లక్షలు అప్పు ఇచ్చానండి, వసూలు చేసుకుందామని వచ్చాను. కోటీశ్వరుడు రంగారావు గారు నీలాంటి తలక మాసినోడి దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? ఏ అటకారమా? పొరపాటు అండి. ఒకటి, నేను తలమాసినోడిని కాదు, టైం లేక జుట్టు కాస్త పెరుగుండొచ్చు. రెండోది, అప్పు చేయటం ఏమాత్రం దరిద్రం కాదండి. దర్జ ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు, అంత పరపతి ఉన్నట్టు. ఉదాహరణకి మన తీసాను, మన స్టేట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది, ఏమాత్రం దరిద్రం కాదే, అది రకం హోదా. మూడోది, నేను రంగారావు గారికి అప్పు ఇవ్వలేదండి, వారి అబ్బాయి పండుబాబుకి ఇచ్చాను. అదిగో పండుబాబు మాటల్లోనే వచ్చేస్తున్నాడు. దా బాబు, పండుబాబు ఇట్రా, ఇతను నీకు తెలుసా? ఎవరితను? అమ్మ నా గజని, నేను గుర్తులేనా? నీకు మధ్య ఉన్న టైంలో 5 లక్షలు అప్పించాను రా, కావాలంటే నువ్వు సంతకం పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి. పేపర్ లేదు, రే పండు గుర్తించుకోరా బాబు. మీరు పోసేస్తారండి అప్పారావు. నేను నీకు గుర్తుకొచ్చానా? గుర్తుకొచ్చానా బాబు, నన్ను వదలవయ్యా. ఉండండి. హలో అప్పారావు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటాయంటారా బాబు, ఇతని చేత మెడ పట్టి బయటికి గెండించుకునే పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బు నాకు ఇచ్చారా? నీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని. నీ డబ్బులు 5 లక్షలు ఇవ్వాలనే ఉంది కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు, వాళ్ళ నాన్నగారు ఊళ్ళోనూ లేరు. నువ్వు అయితే వాళ్ళ నాన్నగారు ఊరుని వచ్చేదాకా ఉండి అప్పు తీర్చేయగలుగుతా. ఉన్న జనాభాతో ఇక్కడ తత్తనా మధ్యలో నువ్వెందుకు? ఎందుకంటాడే బాబు, అరగంటకు ఒకసారి నా అప్పు గుర్తు చేసి వీడి మెమరీ లాస్ అవ్వకుండా చూసుకుంటే నేను లాస్ అవ్వకుండా ఉంటాను. పోనీలే శ్రీరామ్, అంతలా అడుగుతున్నాడుగా, ఇక్కడే ఉండని, నువ్వు దగ్గరుండి చూసుకోయే. తమరికి ఏమైంది బాబు, కాసేపు మొత్తం మర్చిపోయి హాయిగా ఉంటారు, మధ్యలో నన్నే వీడందరూ కలిసి తినేస్తారు. మీరేం ఫీల్ అవ్వకండి, గ్యారంటీగా నేను మిమ్మల్ని తిన్నాను. ఈ ఇంట్లో తిన్నాక చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. హలో బాబా, ఈ ఇంటికి నీకు కనెక్షన్ ఏంటి? నువ్వు వారసులాల టైపా? కాదు, నీలాగే బేవర్స్ టైప్ అనుకున్నాను. ఈ బ్యాగ్ లో అవుడు పెట్టమ్మా. ఏమండి ఇంతకీ ఇతను ఎవరు? ఓరి గజని, నీ మైండ్ మళ్ళీ దొబ్బింది. నా బతుకు బెర్ర కంటే అర్థం అయిపోయింది, కాళికాదేవికి దొరికిపోయాను. ఓహో, 2 సార్లు మురిగిందంటే ఖచ్చితంగా ఆకలే. ప్రస్తుతానికి మంచిది తాగు, ఫుడ్ తర్వాత తెస్తా. తాగు తాగు, తాగేసే, నువ్వు తాగేసే. అలాగేనండి. అలాగే అందరి భోజనాల విషయం కూడా చూడు, మంచి హోటల్ నుంచి తెప్పించు. సుబ్బులు, యు వాంట్ వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్ కంటే ఒంటికి వెజే బెటర్ అండి. నాకు నాన్ వెజ్ కావాలి, నోట్ చేసుకో. సుబ్బులు, చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా? చికెన్ వద్దండి, బర్డ్ ఫ్లూ ఉంది కదా. నాకు చికెన్ కావాలి. ఓహో, నేను ఎడ్డం అంటే నువ్వు తెడ్డం అనే రకం అన్నమాట. వెళ్ళి ఇంట్లో ఎవరికి ఏం కావాలో కనుక్కో అని తెప్పించు. అలాగే ఏంటి అతన్ని చూస్తుంటే ఎక్కడో ఏదో ముళ్ళుగుచ్చుకున్నట్టుందే. ఏమే, పెళ్లి చూపులకు వచ్చిందాన్ని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో.